హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే షాప్కి వచ్చేసినాము. రాగానే మరి డైలీ లాగానే రోజు చూసే వాళ్ళకైతే మా ఛానల్ గురించి అర్థమైపోతుంది. నేను ట్రైనింగ్ క్లాసెస్ అయితే నడుస్తాయి షాప్లో. వాళ్ళు వచ్చే వరకే మేము షాప్ అంతా క్లీన్ చేసుకొని, మిషన్ల ఆయిల్ వేసుకొని, మిషన్లు సాఫ్ చేసి, దేవుడికి పూజ చేసుకొని, వాళ్ళు ఐదుగురు వచ్చిర్రు అనుకోండి, 3 మిషన్లున్నా 4 మిషన్లున్నా అరగంట గంట గంటకు ఒక్కొక్కరు కూర్చుండే విధంగా చూసుకొని వాళ్ళని మేము ఇలాగా రెడీ చేస్తాం అన్నట్టు. కొత్త బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి ఎలా చెప్తున్నానో కూడా వీడియోస్ మీకు వచ్చేస్తున్నాయి, మీరు చూడండి. క్లాసెస్ వీడియోలు కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఓకే, మరి ఇప్పుడైతే నార్మల్గా క్లాసెస్ వీడియోలు అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియో స్కిప్ చేస్తుండ్రు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మీకు ఇవి ఛానల్ ముందుకెళ్తుంది, ప్లస్ మీకు కూడా వేరే వాళ్ళు చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, మరి ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలకి వెళ్దాము. మీరైతే నేను ఎలా దేవుడికి మొక్కుకొని దీపం పెట్టి అందరి గురించి ఎలా కోరుకుంటున్నా, మీకు కూడా నా ఛానల్ చూసి మీకు టైలరింగ్ బాగా రావాలని అయితే అనుకుంటున్నాను. ఓకే, మరి ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే నేర్చుకునే వాళ్ళు ఈ మాదిరిగా అయితే స్టిచ్ చేస్తారు. చాలా వీడియోలు అయితే పెడుతున్నాను క్లాసెస్కి. ఇదిగోండి, ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి కుట్టుకొని వచ్చింది, అన్ని కరెక్ట్ వేసింది, కానీ ఈ కుట్ అనేది తప్పేస్తున్నది. అనుగుడు కుట్ అనేది క్రాస్ పట్టీల దగ్గర కుట్టు క్లాత్ అనేది వీళ్ళు ఉంది కదా, ఈ క్లాత్ మీదనే ఇట్లా రావాలి కుట్టు. మధ్యలో అటు ఇటు పడుతుంది అంటే మిషన్ స్కిప్ అవుతుందా, అని కుట్టుడు వస్తలేదా, రెండుట్లో ఏదో ప్రాబ్లం ఉంటుంటది ప్రతి ప్లేస్ లో. ఇది కరెక్ట్ వచ్చిందా, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ స్కిప్ అయిపోయింది అందులోకి. ఈ వెనక పట్టి దగ్గర కూడా అట్లనే ఉంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఉంది. ఇదిగోండి, షోల్డర్ జాయింట్ చేసి ఉల్టా పెట్టి షోల్డర్ జాయింట్ చేసేసి హుక్స్ పట్టి కాజా పట్టి వరకు నెక్స్ట్ అన్నట్టు స్టెప్. ఈ స్టెప్ వరకు అయితే మీకు వీడియోలు వచ్చినాయి, ఇక్కడ వరకు మీరు కూడా ఇలాగే కుట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో బ్లౌజ్, ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసింది చూడండి ఎంత బాగా స్టిచ్ చేసిందో. ఓకే, ఫస్ట్ తప్పు చేసిందంతా ఇది, ఈ పట్టి దగ్గరనే రాంగ్ అవుతుంది. ఇప్పుడు దగ్గర అసలు కుట్టే వేయలేవు, ఈసారి అనుగుడు కుట్టే వేయలేవు, అది పెద్ద రాంగ్ కాదు కానీ పాయింట్ ఒకటి ఇక్కడ కరెక్ట్ వేసినావు, పట్టి ఇక్కడ కరెక్ట్ వేసినావు. అయితే ఆ తనకేం డౌట్ వచ్చిందో మీకు కూడా డౌట్ వస్తారేమో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా షోల్డర్ జాయింట్ చేసింది, షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ముందు భాగం మీదికి అయింది, అది రాంగ్ పోయిందా అని వచ్చింది, తనకి రాంగ్ పోయిందా అని డౌట్ వచ్చింది. చూడండి, ముందు భాగం మీదికి వచ్చింది కాబట్టి నాకు వెనక భాగం ముందు భాగంకి నాకు ఏదన్నా తేడా అయిందా అని డౌట్ వస్తుంది. అస్సలు తేడా కాలేదు. ఎందువల్ల తేడా కాలేదు అంటే మనకి చంక భాగంలో రెండు సరిగ్గా వస్తే సరిపోతుంది సైడ్ కుట్లు వేసుకోవడానికి. ఇది రెండు సరి కరెక్ట్ వస్తే సరిపోతుంది, ఇది రాకున్నా సరే. ఎందుకు మరి ఇది వస్తుంది ఇది రాకున్నా సరే అంటున్నారు అంటే, మనం బ్యాక్ పార్ట్ అనేది కొంతమంది హైట్ ఎక్కువ పెంచుకుంటారు, హైట్ వల్ల ముందు భాగము పెంచుకోవద్దు, అంటే చెస్ట్ తక్కువ ఉండడం వల్ల ముందు భాగం చిన్నగానే ఉండాలి కాబట్టి చిన్న వస్తుంది. ఒకవేళ నీకు హైట్కి వచ్చి సమానం వచ్చింది అనుకో, వాళ్ళ పద్ధతి ప్రకారంగా బ్లౌజ్ హైట్ ముందు భాగం ఒకే రకంగా కుదిరింది వాళ్ళ బ్లౌజ్ కొలత ప్రకారం, లేదు కొంతమందికి ముందు భాగం కిందికి వస్తుంది, అట్లా కూడా వస్తుంది. నేను బ్లౌజ్ వచ్చినప్పుడల్లా మీకు అబ్జర్వ్ చేసి చూపిస్తాను. ఒక్కొక్క బ్లౌజ్ ఆ బ్లౌజ్ తీసుకో, ఇంకో బ్లౌజ్ తీసుకో, రెండు బ్లౌజ్ చూపిస్తాను. కిందికి వచ్చింది మరి ఎట్లా అంటే, ఇది కిందికి వచ్చి ఈ భాగము ఇట్లా వస్తుంది, ఇలా కిందికి వచ్చింది. ఇది సమానం ఉంటే సరిపోద్ది మనకు, కానీ ఇది ముందుకు వచ్చింది. ఎందుకు ముందుకు వస్తుంది, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ అనేది కిందికి దిగుతుంది. ఇప్పుడు మనం హైట్ 14 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ చెస్ట్ పాయింట్ కూడా వాళ్ళకి 14 ఇంచెస్ ఉంటుంది, అప్పుడు క్రాస్ పట్టి మొత్తం కిందికి దిగదా, దిగుతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ అనేది, ఈ పాయింట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ అన్నట్టు చెస్ట్ ప్రకారంగా ఈ పాయింట్ యూజ్ చేస్తాం.
అందుకే వాళ్ళ బ్లౌజు, వాళ్ళ బాడీ, వాళ్ళ చెస్ట్ ప్రకారంగా ఈ ముందు భాగం తీసుకుంటాం కాబట్టి ఇది కిందికి వచ్చినా మీదికి వచ్చినా మధ్యలో కరెక్ట్ గా వచ్చినా టెన్షన్ అస్సలు పడద్దు. మీకు కూడా ఇలాంటి డౌట్ వస్తే క్లియర్ అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదండి ఒకటి ఉదాహరణకి మనం బ్లౌజ్ తీసుకున్నాం. ఈ బ్లౌజ్ ప్రకారంగా ఇది పెద్ద ఉందా చిన్న ఉందా చూసుకుందాం. మనం కట్టింగ్ చేసుకుంటప్పుడు నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తా, ఇవి రెండు సమానం ఉన్నాయో చూసుకోవాలి. కుట్లేసుకుంటప్పుడు కూడా ఎక్కువ తక్కువ అయింది అంటారు కదా, మనం కట్టింగ్ విధానంలో తప్పు అయిపోయింది అన్నట్టే ఇది. దానివల్ల మనకు క్రాస్ పట్టీలు కట్టింగ్ ప్లస్ ఇది కట్టింగ్ తప్పు పోతేనే మనకి ఎక్కువ తక్కువ అవుతుంది, లేదు అంటే కరెక్ట్ అవుతుంది. ఈ భాగంలో ఎక్కువ తక్కువ అయిందంటే ఇగో చూడండి, ఈ షోల్డర్ దగ్గర పెట్టిన తర్వాత ఇగో ఇది ముందుకు ఎక్కువ వచ్చింది, ఇంత ఎక్కువ వచ్చింది, ఇంతే వచ్చింది, ఇంతే కదా అని చెప్పేసి అనుకోవద్దు. ఇంత కూడా వస్తుంది, కొంతమందికి ఏమో సమానం వస్తుంది. కానీ మీకు కొంచెం లా ఉంది కాబట్టి ఇంత మాత్రం వచ్చింది. ఇంత వచ్చినా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, మనకి ఇవి రెండు కరెక్ట్ వచ్చినాయా చూసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, బ్లౌజ్ చూద్దాం ఇగో ఇట్లా వస్తుంది బ్లౌజ్ మీదికి, ఒక్స్ పట్టి కాజపట్టి ఇదిగోండి ఇలా ఇలా పైకి వచ్చేస్తుంది. దీనికి ఇది పైకి వస్తుంది, మో ఇంత పైకి వచ్చింది దీనికి సమానం రాలేదు ఏంది అని అనుకుంటాం. ఇట్లా అంటే ఇట్లా అనే వరకలు ఇట్ స్టా అయిపోతుంది. మనం నార్మల్గా బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత పెట్టుకుంటే ఇలా వస్తుంది, మళ్ళీ ఇది గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ రావడం వల్ల కూడా టెన్షన్ పడతారు. ఈ గ్యాప్ కూడా మనం ఇడేసే పాయింట్ ద్వారా మనకు గ్యాప్ వస్తుంది, అది కట్టింగ్. కానీ ఒకటే దగ్గరికి రావాలన్నప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. కానీ మనకి సెట్ అయినప్పుడు చేంజ్ చేయద్దు, అది కూడా లావు ఉన్న వాళ్ళకి చేంజ్ చేయాలి, మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇవి చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉంటుంది, మీరు దీంతో ఏ టెన్షన్ లేదు. కట్టింగ్ విధానం అయితే నేను చూపించిన ప్రకారంగా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క బ్లౌజ్ చూసినా కానీ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఇట్లనే ఉంటుంది. ఇగో ఈమె లావే ఉంటుంది, హైట్ ఉంటుంది. మన హైట్ వచ్చేసి 15.5-16 ఇంచులు హైట్ పెట్టినాం కాబట్టి ఎంత లావు ఉన్నా సరే కానీ ఈ పాయింట్ మీకు వచ్చింది చూడు. ఇప్పుడు 15.5 పెట్టింది కదా చూడు, ముందు భాగం ఎంత తక్కువ తక్కువైపోయి ఇది కూడా మీదకి వచ్చి అలాగన్నట్టు. అంటే ఈ డాట్ వల్ల మనకి షేప్ అనేది ఉండడం వల్ల మన హైట్ తోటి ముందు భాగం తేడా అవుతుంది. ముందు భాగం తేడా అసలు అబ్జర్వ్ చేయదు. కానీ ఈ సైడ్ కుట్ల దగ్గర కరెక్ట్ వచ్చిందా, నువ్వు వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇక్కడ సెట్ అయిందా, ఆ రెండు పాయింట్లే ఆలోచించాలి. కరెక్ట్ చెస్ట్ పాయింట్ అనేది చెస్ట్ కింద కరెక్ట్ ఇది ప్లేస్ లో కరెక్ట్ వస్తేనే స్ట్రాంగ్ చేసినవా అని అనుకుందాం. నేను ఇంకా చిన్న చిన్న వీడియోలు అయితే మీకు డీటెయిల్ గా చెప్తాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా